హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ పుంగనూరు నియోజకవర్గంలో మరి అరాచకాలు, దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతున్నాయని ఎప్పటి నుంచో వార్తలు రావడం చూస్తున్నాం. పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు అక్కడ నియంతగా పరిపాలిస్తున్నారని చెప్పేసి కూడా విన్నాం. అయితే అందుకు నిదర్శనంగా మరి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో రామచంద్ర యాదవ్ గారు మరి అక్కడ ప్రచారానికి వెళ్తే అక్కడ బ్యాడ్గా ఆయన ట్రీట్ చేశారు, అక్కడ ఆయన పైన దాడులు చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సార్ అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కుప్పం వెళ్ళి ప్రచారం చేస్తారు, కుప్పంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే తిరుపతి లోక్సభకి ఆయన ప్రాతినిధ్యం వహించేసి అక్కడ అన్నీ ఆయన చూసుకుంటాడు. ఉప ఎన్నికలు చూశారు కదా, మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఓకే. వాళ్ళ అబ్బాయి గారు ఉభయ గోదావరి జిల్లాలు వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పర్యవేక్షణ చేస్తారు. ఒక రాష్ట్ర అంటే ఈయన మంత్రి గారు, ఆయన లోక్సభ సభ్యుడు, వాళ్ళు వెళ్ళి చేయొచ్చు. కానీ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, అంటే పార్టీ పెట్టుకున్నాడు కదా అతను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకునే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదు. అంటే పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మనం గమనించాలి. రెండోది, అతను కేంద్ర బలగాల రక్షణలో ఉన్నాడు, వై కేటగిరీ రక్షణలో ఉన్నాడు ఆయన. మరి వాళ్ళు ఆ రక్షణ ఉండేటువంటి రక్షకులు ఇంతమంది దౌర్జన్యం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళను బెదరగొట్టడానికైనా సరే గాల్లో అయినా ఎందుకు కాల్పులు జరపలేదు? ఇది ఇప్పటికి అర్థం కాని విషయం. అక్కడ చేయలేదు, వాహనాలు తగలబెట్టారు, వాళ్ళు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్కి వచ్చేసి అక్కడ ఆగారు. అక్కడ కూడా 4 వాహనాలు తగలబెట్టారు, రాళ్ళదాడి చేశారు. పోలీస్ స్టేషన్లో లోనకెళ్ళి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి, గడియ పెట్టుకోవాల్సిన పరిస్థితి రామచంద్ర యాదవ్ గారి కలగజేశారు. మరి ఆ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, రాష్ట్రంలో ఎన్నికల సంఘం పనిచేయట్లేదు. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేతలకి ఇంకా కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం యొక్క అదుపాజ్ఞలో ఉంది అని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ కూటమితో కలవటానికి కారణం వీళ్ళకి 161 స్థానాలు వస్తాయి, వీటిని ఏదైనా విధంగా చెడగొట్టడానికి అనేది ఇప్పుడు కనపడతా ఉంది. ఎందుకంటే స్వయంగా హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఉంది అని చెప్పి ఆయన ద్వారా ఆయనకి రక్షణ కలగజేసుకున్నటువంటి రామచంద్ర యాదవ్కి ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంటే, ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు అంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి కేంద్రం పనిచేస్తుందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఎవరేమనుకున్నా కూడా ఇచ్చిన నష్టమేం లేదు ఇక్కడ. ఓకే. ఇందుట్లో వాళ్ళు ఏదో పగలబుడుస్తారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనే ఆలోచన మాత్రం మర్చిపోవాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. ఒక రామచంద్ర యాదవ్ గారికి మరి అక్కడ అలా జరిగింది, లేకుంటే మిగతా అభ్యర్థులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది, నిన్న చూశారు కదా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం, అక్కడ కూడా అంతే కదా, దాడులు అనేవి సాధ్యమైపోయినాయి ఇక్కడ అన్ని చోట్ల కూడా. ప్రచారానికి వెళ్తే తగలబెడుతున్నారు, ప్రచారానికి వెళ్తే చంపేస్తున్నారు, ప్రచారానికి వెళ్తేనే ఇన్ని విధ్వంసాలు చేస్తున్నారు. అంటే రేపు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందరినీ భయపెట్టి బెదరగొట్టి ఎన్నికలు జరగాలి, వాళ్ళు ఎవరు రాకుండా ఉంటే వాళ్ళ ఒకే వాళ్ళే ఓట్లు వేసుకొని చేయాలి అని చెప్పంటే, దానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సహకరిస్తుంది కదా, అడ్డుకట్ట అయితే వేయట్లేదు కదా. ఈ సిఎస్ గారిని మార్చాలి, డీజీపీ గారిని మార్చాలని చెప్పి నెత్తినూరు పెట్టి ముత్తుకుంటా ఉన్నా కూడా చేమగుట్టినట్టు కూడా లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలని సిఎస్ గారు నిర్లక్ష్యంగా, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గతంలో మనం చూసినంతవరకు, నాకు తెలిసినంతవరకు, నాకు వచ్చిన తర్వాత ఈ ఎన్నికల గురించి నాకు తెలిసిన మొదలుపెట్టిన తర్వాత ఈ 35 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశం ఇస్తుంది, దాన్ని అమలు చేయడం వరకు మాత్రమే ఇక్కడ రాష్ట్ర అధికారుల యొక్క బాధ్యత. మేము అలా చేయలేమని చెప్పని తిరిగి వాళ్ళకే విన్నవించుకో వాళ్ళకి చెబుతున్నారు అంటే, కేంద్ర ఎన్నికల ఆధ్వర్యంలో రాష్ట్ర అధికారులు పనిచేస్తున్నారా, రాష్ట్ర అధికారుల ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సార్ బీజేపీ సహకారం కూడా ఉంది అని అంటున్నారు కదా, నిస్సందేహంగా ఉంది, దాంట్లో అనుమానమే ఉంది. అండ్ దీనివల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటి? కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలి. అదే దీనివల్ల బీజేపీకి ఏంటి సార్ లాభం? వాళ్ళ చేతుల్లో ఉంటాడు కదా, వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటాడు కదా, ఏం అడగడు కదా, అప్పులు మాత్రమే కదా అడిగేది, అభివృద్ధి అడగడు, రాష్ట్రానికి రావాల్సిన సదుపాయాల గురించి అడగడు. కాబట్టి అడిగే వాళ్ళు ఉండకూడదు వాళ్ళకి, అదే వాళ్ళ కోరిక, అందుకే ఇట్లా చేస్తున్నారు.
విడిపోయేట్టు చేయలేమనుకున్నారు. అందుకని కలిసిండి నష్టం చేకూరుస్తున్నారు. కలిసినప్పుడు ప్రయోజనాలు ఉండాలి కదా. అవును, కేంద్రంతో కలిసింది ఎందుకు? ఎన్నికలు సజావుగా జరగాల. మరి ఇప్పుడు అన్నీ ఏం జరుగుతున్నాయి? దాడు ఏం చర్యలు తీసుకున్నారు? గతంలో 2019 ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళు కోరంగలోనే వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల అధికారిని మార్చారు, రాష్ట్ర ఎన్నికల అధికారిని, సిఎస్ని మార్చారు, డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు, డీజీపీని మార్చారు. ఇన్ని చేసిన మీరు ఇప్పుడు ఎవరిని మారుస్తున్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు మార్చట్లేదు? అప్పుడిప్పుడు ఎన్నికల ముందే మార్చారు కదా, ఫిబ్రవరిలోనే మార్చారు కదా, ఇప్పుడు ఎందుకు మార్చట్లేదు? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఎవరేమనుకున్నా జరుగుతున్న వాస్తవాలు మాత్రం అదే ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడైతే మరి పుంగనూరులో పరిస్థితి ఎలా ఉంది సార్? ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? టోటల్గా ఆయన ఓడిపోతున్నాడని ఇప్పుడు మా అభివృద్ధి చూసి ప్రజలు ఓటేస్తారు, మేము చేసిన పనులు చూసి ప్రజలు ఓటేస్తారు, మా మంచితనాన్ని చూసి ప్రజలు వస్తారు అన్నప్పుడు ఈ దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే అవన్నీ వాళ్ళు ఏమి చేయలేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారనే కదా దాని అర్థం. అంటే వాళ్ళు ఓడిపోతున్నారనే భయం వాళ్ళు కలిగిన తర్వాతే ఆ రాజకీయాన్ని సృష్టిస్తారు. జరుగుతుంది అదే కదా ఇప్పుడు. ఓకే సార్, మామూలుగా ఈ అటాక్స్ అన్నీ కూడా అంటే రెండు పార్టీలపైన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయదాడి చూసాం, ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు ఇన్ని అటాక్స్? జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయదాడి జరగలేదు, ఇది వాస్తవం. ఓకే, ఇప్పుడు నీకు దెబ్బ తగిలిద్ది, 3 కుట్లేశారని చెప్పి వైద్యులు చెప్పారు. 3 కుట్లేస్తే 3 రోజుల్లో మానిపోయిద్దా, 30 రోజుల్లో మానిపోయిద్దా, 3 నెలల్లో అది కనపడకుండా పోయిద్దా? అవును, జరగలేదు రాయదాడి. ఏం జరిగిందనేది ప్రజలకు తెలియకూడదు. అది ఇప్పుడున్నటువంటి రక్షక భటులు అందరూ కలిసి, రక్షక భటుల అధికారులు కలిసి నిర్ణయించుకున్న నిర్ణయం అది. ఓకే సార్, నిన్న చూసాం కదా మనం ఆయన తీసినప్పుడు, మీకు ఏమైనా కనపడిందా చెప్పండి? మరి ఇంకా రాడదాడి అంటారేంటి? ప్రజలేదో అనుకుంటే, తెలియని అమాయకులు అనుకుంటే అనుకోవచ్చు, మనం మాట్లాడుకోకూడదు కదా ఇంకా రాయదాడి గురించి. ఓకే, అంటే దాడి అని కాకుండా ఒక యాక్టింగ్ అనుకోండి, మరి అంటే ఎందుకు ఈ విధంగా? ఓడిపోతున్నారు కాబట్టి, ప్రజల సానుభూతి కావాలి కాబట్టి, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాలి కాబట్టి, రెచ్చిపోయి వాళ్ళు ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేస్తూ ఉంటే, విధ్వంసం చూస్తూ ఉంటే, భయపడిపోయి ప్రజలు రాకుండా ఉండటం కోసం చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, అందుకని ఎక్కడ రెచ్చిపోకుండా దాని గురించి అసలు పట్టించుకోవాలి వాళ్ళు. సో ఈ విషయంలో వైసీపీ ఫెయిల్ అయిందని అంటారు మరి, ప్రజల్ని సింపతైజ్ చేయడంలో? నిస్సందేహంగా సార్, మామూలుగా ఈ అటాక్స్ అన్నీ కూడా అంటే రెండు పార్టీలపైన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయదాడి చూసాం, ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు ఇన్ని అటాక్స్? జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయదాడి జరగలేదు, ఇది వాస్తవం. ఓకే, ఇప్పుడు నీకు దెబ్బ తగిలిద్ది, 3 కుట్లేశారని చెప్పి వైద్యులు చెప్పారు. 3 కుట్లేస్తే 3 రోజుల్లో మానిపోయిద్దా, 30 రోజుల్లో మానిపోయిద్దా, 3 నెలల్లో అది కనపడకుండా పోయిద్దా? అవును, జరగలేదు రాయదాడి. ఏం జరిగిందనేది ప్రజలకు తెలియకూడదు. అది ఇప్పుడున్నటువంటి రక్షక భటులు అందరూ కలిసి, రక్షక భటుల అధికారులు కలిసి నిర్ణయించుకున్న నిర్ణయం అది. ఓకే సార్, నిన్న చూసాం కదా మనం ఆయన తీసినప్పుడు, మీకు ఏమైనా కనపడిందా చెప్పండి? మరి ఇంకా రాడదాడి అంటారేంటి? ప్రజలేదో అనుకుంటే, తెలియని అమాయకులు అనుకుంటే అనుకోవచ్చు, మనం మాట్లాడుకోకూడదు కదా ఇంకా రాయదాడి గురించి. ఓకే, అంటే దాడి అని కాకుండా ఒక యాక్టింగ్ అనుకోండి, మరి అంటే ఎందుకు ఈ విధంగా? ఓడిపోతున్నారు కాబట్టి, ప్రజల సానుభూతి కావాలి కాబట్టి, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాలి కాబట్టి, రెచ్చిపోయి వాళ్ళు ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేస్తూ ఉంటే, విధ్వంసం చూస్తూ ఉంటే, భయపడిపోయి ప్రజలు రాకుండా ఉండటం కోసం చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, అందుకని ఎక్కడ రెచ్చిపోకుండా దాని గురించి అసలు పట్టించుకోవాలి వాళ్ళు. ఓకే, ఇది ఒక కొత్త నాటకం. మళ్ళీ ఆ రోజు విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగినటువంటి కోడికత్తి నాటకం లాంటిది ఇది అని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి దాని గురించి ప్రజలు పట్టించుకోలేదు. సో ఈ విషయంలో వైసీపీ ఫెయిల్ అయిందని అంటారు మరి, ప్రజల్ని సింపతైజ్ చేయడంలో? నిస్సందేహంగా సార్, టీడీపీలో చూస్తున్నాం మన ఒక 6 మెంబర్స్ అనుకుంటా రెబల్స్ని సస్పెండ్ చేయడం చూస్తున్నాం సార్, ఎందుకు, ఏం జరిగింది అంటారు సార్? అంటే అక్కడ మామూలు కొంతమందికి వాళ్ళకి ఆశించారు పోటీ చేయాలని, అవకాశం రాలేదు. ఓకే, ఆ స్థానంలో వాళ్ళకి అవకాశం రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. అలాగే కూటమిలో భాగంగా కొంతమంది కేటాయించడం కూడా జరిగింది. అందువల్ల వాళ్ళు మనస్తాపం చెంది అది అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి వాళ్ళు ఎన్నికల రణక్షేత్రంలో ఉన్నారు. ఓకే, అందువల్ల మా మేము చెప్పింది మీరు విన్నందువల్ల, మీరు ఈ పార్టీలో ఉండటం సమంజసం కాదు కాబట్టి మీరు మిమ్మల్ని తప్పిస్తున్నామని చెప్పని వాళ్ళని బహిష్కరించారు. ఓకే, అది ఏ పార్టీ అయినా చేసేది. అందుట్లో ఇప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ మాట వినకుండా ఎన్నికలలో ఇట్లా పనిచేస్తున్నారు అనుకోండి,
సహజంగానే వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఒక అభ్యర్థి గెలుస్తాడు, అభ్యర్థి గెలిచినప్పుడు ప్రతిపక్షంలోనో లేకపోతే అధికార పక్షంలోనో ఉంటాడు. శాసనసభలో అధికార పక్షానికో లేకపోతే ప్రతిపక్షానికో అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ఉంటుంది కదా, దానికి విభిన్నంగా మాట్లాడినా లేకపోతే వీళ్ళు ఒక ఏదన్నా శాసనసభలో మామూలుగా వీళ్ళు ఓట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓట్లు వేసినా వాళ్ళని ఇట్లాంటి చర్యలే తీసుకుంటారు కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకున్నది పార్టీ, అంటే ఒక హెచ్చరిక లాంటిది. ఓకే, అంటే మమ్మల్ని కాదని మీరు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటే పార్టీలో మీకు అవకాశం ఉండదు. ఓకే అనేది చెప్పడం అనేది, అంటే దానివల్ల ఏమవుతుందంటే పార్టీ శ్రేణులకి ఇతను మన పార్టీ అతను కాదు, మన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతను ఎన్నికల క్షేత్రంలో నిలబడ్డాడు, కాబట్టి పార్టీ అధిష్టానం దానికి తగు చర్యలు తీసుకుంది, అతను ఎంట మనం ఉండకూడదని చెప్పని పార్టీ శ్రేణులకు కూడా ఒక సందేశం అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళైతే స్వతంత్రంగా కూడా పోటీ చేస్తున్నారు, మొన్నటి వరకు వాళ్ళు టీడీపీ అభ్యర్థులు సార్, ఇప్పుడు కూడా అంటే బయటకు వచ్చేసారు, ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గంలో కాస్త మరి టీడీపీ గా నష్టం చేసే ఛాన్స్ ఉందా, ఓట్లు చీలిక ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా? అంత బలమైన అభ్యర్థులు అయితే నష్టం జరిగింది కదా, అంత బలమైన అభ్యర్థులు పార్టీ కూడా వదులుకోదుగా. అవును, అంత బలమైన అభ్యర్థుల్ని పార్టీ ఓరుకోదు కదా, మిగిలిన చాట ఉంది. రాజానగరం కావచ్చు, లేకపోతే నిడదవోలు కావచ్చు, ఉండి కావచ్చు, మరి వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నాయి కదా, అని అరిమిలి మన అనపర్తి కావచ్చు, అలాంటి చాట జరిగిన చాట్ల వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకొని పిఠాపురం ఉంది, వర్మ గారు మాజీ శాసనసభ్యులు, మరి ఆయన కూడా పిలుచుకు మాట్లాడుకుంటే సర్దుకుపోయిన వెళ్ళాడు కదా, మరి వీళ్ళు సర్దుకుపోలేదు అంటే అక్కడ ఏదో లోపం ఉందంటే అర్థం. సార్, ఇప్పటి వరకు అసంతృప్తుల్ని అంటే చంద్రబాబు గారు డీల్ చేసిన విధానం అంటే సరైన విధానం, ఆయన సరైనగా డీల్ చేశారా లేదా సార్ మీ ఒపీనియన్ ఏంటి? చేశారు కాబట్టి 6 స్థానాలు మాత్రమే 175లో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, 175లో 6 స్థానాలు అంటే దాన్ని ఎట్లా ఉంటుంది చెప్పండి. అవును, 5% కూడా లేదు కదా, 2% కూడా 3-4% ఉంటుందేమో, 4% కూడా లేదు, 3% ఉంది. ఓకే, కాబట్టి ఆలోచించుకోండి దాన్ని, అసంతృప్తులు ఏ స్థాయిలో ఉన్నాయని దాన్ని. సార్, వైసీపీలో కూడా మనం చూసాం అసంతృప్తులు, రెబల్స్, మరి పార్టీ మారడాలు ఇవన్నీ చూసాం. ఏ పార్టీలోనైనా అది సహజమే, అందుట్లో అనుమానమే లేదు. ఆశావాహులు ఉంటారు, ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాదని వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఏ పార్టీలో అయినా చేయించాల్సింది ఏంటంటే ఒకళ్ళని అక్కడ అధికారికంగా ప్రకటించినప్పుడు వాళ్ళని నమ్మి వాళ్ళ మీద బుద్ధిస్కందాల మీద పెట్టినప్పుడు వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడే సరైన అభ్యర్థులుగా నిర్ణయించుకోవాలి. మీరు నియమించిన తర్వాత మీ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయనప్పుడు, మీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళని పనిచేయనప్పుడు ఎన్నికలు వచ్చేదాకా వాళ్ళని ఉపేక్షించకూడదు. ఓకే, ఉపేక్షించకూడదు. నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు అనుకున్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు, లేకపోతే పోరాటాలు చేయట్లేదు, కాబట్టి నీ స్థానంలో ఇంకోళ్ళని పెడుతున్నామని ఒక సంవత్సరం ముందే ప్రకటిస్తే ఈ గొడవలు ఉండవు. అలా మేనమేషాలు లెక్క పెడతా చివరిదాకా వస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.